హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ చాలా సింపుల్ అండి, అసలు చాలా ఇష్టంగా తాగేయచ్చు. దాన్ని ఇష్టపడే వాళ్ళే అందరూ తప్ప దాని మీద నాకు ఇష్టం లేదు అని చెప్పని ఫ్రూట్ చూస్తున్నారు కదా, ఇది మ్యాంగో. నేను మ్యాంగోతో మిల్క్ షేక్ ఎలా చేయాలి చూపిస్తున్నానండి. చాలా సింపుల్. అసలు దీన్ని అయితే పిల్లలు కూడా ఓన్గా చేసేసుకొని తాగేసేయచ్చు అన్నమాట. ఇప్పుడే కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మిల్క్ షేక్ చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిల్క్ షేక్ చేయడం కోసం నేను దీన్నైతే ఇది వచ్చి బంగినపల్లి మామిడి పండును తీసుకున్నానండి. బంగినపల్లి మామిడి పండు అంటే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. దీనిలో సన్న తోలు తీసి సన్నగా ముక్కల్ని తరిగి పెట్టుకున్నాను అన్నమాట. ఇగోండి, ఒక పండు కట్ చేసిన ముక్కలు ఇవన్నమాట. ఇదిగోండి, తయారు చేయడం కోసం నేను జ్యూస్ జార్ తీసుకున్నాను. జ్యూస్ జార్లో ఆల్రెడీ కట్ చేసిన మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. మ్యాంగో పీసెస్ వేసిన తర్వాత దీనికి సరిపడినంతగా షుగర్ వేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదండి, నేను మిక్స్ చేశాను కానీ కొంచెం గట్టిగాను తక్కువ క్వాంటిటీ అవటం వల్ల కూడా అవి నలగలేదు. పాలు వేసేసి మిక్స్ చేసుకుందాం. అందుకని ఇప్పుడు ఇదిగోండి షుగర్ తీసుకున్నాను. ఇదేంటంటే 4 స్పూన్స్ పడుతుందండి నేను చేసే షేక్కి. అందువల్ల నేను 4 స్పూన్స్ స్పూన్ మాత్రం పెట్టుకున్నాను కదా, దాంతో మెజర్మెంట్ చూపిస్తూ వేస్తాను. ఇదిగోండి, నేను 4 స్పూన్స్ అంటే పాలకు కూడా కావాలి కదండి, మ్యాంగో అయితే తీపిగానే ఉంటుంది కదా, అందుకని 6 స్పూన్స్ వేశానండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి ఒకసారి మిక్సీ వేసి చూపిస్తానండి. ఇవ్వండి, ఇవైతే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసిన పాలు. ఇందులో కొంచెం చూసారా, పాలు గడ్డగట్టాయి కదా, నేనైతే ఆ గడ్డను వాడబోతున్నాను అన్నమాట. ఎందుకంటే విడిగా ఐస్ క్యూబ్స్ వేసుకుంటారండి, నేను ఐస్ క్యూబ్స్ వేయటం లేదు. ఎందుకంటే పాలే నాకు డైరెక్ట్ గడ్డగట్టి ఉన్నాయి కాబట్టి ఐస్ క్యూబ్స్ బదులు కూడా నేను ఆ పాలని వేసేయబోతున్నాను. ఓకేనండి, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామా. ఇదిగోండి, మనం మిల్క్ షేక్లోకి పాలు కూడా యాడ్ చేశాను. నేను 1 గ్లాసు పాలు పట్టేయండి దీనికి. 1 మ్యాంగోకి 1 గ్లాస్ పాలు సరిపోతుంది. అంటే చిక్కగా ఉంటే మనం ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు, పలచగా ఉంటే సరిపోతుంది. ఆ వచ్చే గుజ్జును బట్టి మన పాలని యాడ్ చేసుకోవడం ఉంటుంది కాబట్టి ఇలా అండి. ఒక నేను మళ్ళీ మిక్సీ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఫైనల్గా మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. దీన్ని గ్లాస్లో వంపుకుందాం. మీకు చూస్తే తెలుస్తుంది కదా, చిక్కని కన్సిస్టెన్సీ ఉంది. ఇదిగోండి, ఫైనల్గా మన మ్యాంగో మిల్క్ షేక్ అన్నమాట. చూడడానికి చాలా బాగుంది. చూడండి, లైట్ యెల్లో కలర్ ఉంది. చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ కదా. ఓకే, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.